పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో గెలిపే లక్ష్యంగా భాజపా వ్యూహాత్మకంగా ముందుకెళతోంది ఈ నెల ఇరవై నుంచి విజయ సంకల్ప యాత్ర పేరిట రథయాత్రలు చేపడుతోంది పదిహేడు పార్లమెంటు స్థానాలను కమలదళం ఐదు క్లస్టర్గా విభజించిన పార్టీ అన్ని నియోజకవర్గాలను చుట్టేలా ప్రణాళికలు రచిస్తోంది ఐదు క్లస్టర్లలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ రథయాత్రలు సాగనున్నాయి యాత్ర ముగింపు సభకు ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నట్లు తెలుస్తోంది అత్యధిక పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఈ నెల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు విజయ సంకల్ప యాత్రలు నిర్వహించేందుకు రాష్ట్ర భాజపా సిద్దమైంది ఈ మేరకు పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా విభజించింది అయితే రెండు పెద్దగా ఉండటంతో నిర్దేశిత సమయానికి పూర్తి కాకపోవచ్చని ఆ రెండు క్లస్టర్స్ లో మార్చి మూడు వరకు యాత్ర కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది అన్ని యాత్రలు చివరకు కు చేరుకునేలా రూట్ మ్యాప్ ను నాయకత్వం సిద్ధం చేసింది అనివార్య కారణాలతో అన్ని యాత్రలు ఒకే రోజు ముగింపు కుదరుకుంటే ఇబ్బంది తలెత్తే అవకాశమున్న నేపథ్యంలో బహిరంగ సభను మార్చి నాలుగున జరపాలని పార్టీ భావిస్తోంది పరేడ్ గ్రౌండ్ వేదికగా నిర్వహిస్తే బాగుంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది ఆ బహిరంగ సభకు ప్రధాని మోదీని రాష్ట్ర నాయకత్వం ఆహ్వానించింది రథయాత్రల ముగింపు సభతో పాటు పార్లమెంటు ఎన్నికలకు మోడీ ఆ సభతో సమరశంఖం పూరించనున్నట్లు తెలుస్తోంది ఆదిలాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లను కలిపి క్లస్టర్ గా విభజించిన భాజపా దానికి కొమరంభీం యాత్రగా పేరు పెట్టింది ఎనిమిది వందల కిలోమీటర్ల మేర ఆ యాత్ర కొనసాగనుంది మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నల్గొండ పార్లమెంటు స్థానాల్ని క్లస్టర్ గా విభజించిన కమలదళం దానికి కృష్ణమ్మ యాత్రగా నామకరణం చేసింది తొమ్మిది వందల ఇరవై ఆరు కిలోమీటర్ల మేర ఆ యాత్ర చేపట్టనున్నారు కరీంనగర్ మెదక్ జహీరాబాద్ చేవళ్ల పార్లమెంటు స్థానాలకు శాతవాహన యాత్రగా పేర్కొంది వెయ్యి పన్నెండు కిలోమీటర్ల మేర ఆ యాత్ర కొనసాగనుంది ఖమ్మం వరంగల్ మహబూబాబాద్ స్థానాన్ని క్లస్టర్ గా విభజించిన భాజపా కాకతీయ యాత్రగా పేరు పెట్టింది సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టనున్నారు భువనగిరి సికింద్రాబాద్ హైదరాబాద్ మల్కాజ్గిరిని ఒక క్లస్టర్ గా విభజించిన పార్టీ దానికి భాగ్యనగర్ యాత్రగా నిర్ణయించారు ఐదు వందల కిలోమీటర్ల మేర యాత్ర జరగనుంది ఆ యాత్రలో ప్రతిరోజు రెండు లేదా మూడు అసెంబ్లీ స్థానాలు చుట్టేలా ప్రణాళికలు రచించారు రాష్ట్ర వ్యాప్తంగా సాగే ఆ ఐదు యాత్రల్లో రాష్ట స్థాయి నేతలు ఒక్కో చోట రెండు రోజులు పాల్గొనే అవకాశముంది కేంద్ర మంత్రులు జాతీయ స్థాయి నేతలు సైతం వచ్చే అవకాశం ఉంది నెలాఖరునా ఏదైనా ఓ యాత్రలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనే అవకాశముందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి అప్పుడే పార్లమెంట్ ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం